తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తులు ఆందోళనకు దిగారు. వీఐపీ బ్రేక్ దర్శనంలో భక్తులకు ప్రసాదం ఇవ్వకుండా ప్రోటోకాల్ పరిధిలోని వారికి పంపిణీ చేయడంతో తీవ్ర నిరసన చేపట్టారు. భక్తులకు ప్రసాదం ఇవ్వరా అంటూ సిబ్బంది ప్రశ్నించారు వారు. దీంతో అటు భక్తులకు ఇటు సిబ్బందికి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. అధికారుల వైఖరికి నిరసనగా ఆలయం వెలుపల భక్తులు పెద్దపెట్టిన నినాదాలు చేయడంతో కొద్దిసేపు ఆలయంలో తీవ్ర గందరగోళ వాతావరణం నెలకొంది. అడిగినందుకు మమ్మల్ని ముందుకోవట్లేదు. ఇంతకు ముందు చిన్న లడ్డు అయినా ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు అది కూడా ఇవ్వట్లేదు. అంటే ఏంటి ఇది? ఇది ప్రజల మనోభావాలు దెబ్బతిందంటే హిందూ ధర్మత్వం ఎక్కడ పోతుంది? హిందువుల మనోభావాలను దెబ్బతీస్తున్న ప్రభుత్వం అడిగినందుకు మమ్మల్ని ఇక ఇదే అంశానికి సంబంధించిన వన్యవరాలి మా ప్రతినిధి సునీల్ అని తెలుసుకుందాం. సునీల్ చెప్పండి, తిరుపతిలో భక్తులు లడ్డు ఇవ్వలేదని ఆందోళనకు దిగారు కదా, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి, అసలు గొడవ ఏంటి? రైట్ లక్ష్మి, శ్రీవారి దర్శనానికి వచ్చిన అంటే బీఐపీలకు సైతము పూర్తి స్థాయిలో ప్రోటోకాల్ పరిధిలో వారికే స్వామివారి అన్నప్రసాదం ఇచ్చారు. మాకు అన్నప్రసాదాన్ని అయితే పంపిణీ చేయలేదని చెప్పేసి భక్తులైతే ఒక ఆవేదన వ్యక్తం చేస్తూ బయట నినాదాలు కూడా చేశారు. ఇటు సీఎం డౌన్ డౌన్ అంటూ ప్రభుత్వాన్ని కూడా నిందించినట్లయితే సమాచారం అయితే ఉంది. మరోవైపు చూసుకుంటే శ్రీవారి దర్శనానికి రోజు రోజుకి భక్తులు పెరుగుతుండడంతో ఇటు శ్రీవారి ఆలయం పోర్ట్లో మాత్రం ప్రసాదాల తయారీ మాత్రం అతి తక్కువ చేయడం వల్లే ఈ రోజు ఇటువంటి షార్టేజ్ రావడం, ఈ పరిస్థితి అయితే నెలకొంది లక్ష్మి. ముఖ్యంగా చూసుకుంటే టీటీడీ అధికారులు కూడా దీనిపై పూర్తి స్థాయిలో దృష్టి సారించారు. మరొక 4 రోజుల తర్వాత పూర్తి స్థాయిగా అంటే అత్యధిక గతంలో ఎంతైతే ప్రసాదాలు తయారు చేస్తున్నారో అదేవిధంగా ప్రసాదాలు తయారు చేసి మళ్ళీ పడి లడ్డు అంటే చిన్న లడ్డును కూడా తయారు చేసి ఆ లడ్డును ఇచ్చే ప్రయత్నం చేస్తామని చెప్పేసి ఇప్పటికే టీటీడీ అధికారులు చెప్పడం జరిగింది లక్ష్మి. సునీల్, 7 కొండలెక్కి శ్రీవారిని దర్శించుకోవడానికి వస్తారు మరి భక్తులు, మరి వారికి ప్రసాదం ఇవ్వకుండా ఇలా ప్రోటోకాల్ పరిధిలో వారికి పంపిణీ చేయటం ఎంతవరకు సబ్బు అంటారు? అంటే శ్రీవారి ఆలయంలో కేవలం ప్రసాద పోర్టులో తయారు చేసేది అతి తక్కువ గంగనాలు. అంటే ఇప్పుడు ఈ ఏదైతే కోవిడ్ నేపథ్యంలో ఎక్కువ ప్రసాదాలు తయారు చేసేందుకు సిబ్బంది తక్కువ ఉండడంతోనే తక్కువ ప్రసాదాన్నే తయారు చేస్తున్నారని చెప్పేసి ఏదైతే అధికారులు చెప్తున్నారంటే ఈ కేవలం కోవిడ్ నిబంధనలు పాటిస్తూ అతి తక్కువ మంది ఎంప్లాయీస్ తోనే మేము నిర్వహిస్తున్నాము, అందువల్ల తక్కువ ప్రసాదాలే తయారు చేస్తున్నాం, దానివల్లే ఈ షార్టేజ్ వచ్చింది. ఎక్కువగా ఈ రోజు ఎక్కువగా వీఐపీలు రావడం వల్లే ఎక్కువ ప్రసాదం అయిపోవచ్చింది, అంది దానివల్లే జరిగిందే కానీ ఎప్పుడు ఇటువంటి పరిస్థితి లేదని చెప్పేసి అధికారులు అయితే చెప్పడం జరిగింది లక్ష్మి. రైట్, థ్యాంక్ యూ సునీల్. అడిగినందుకు మమ్మల్ని ముందుకోవట్లేదు. ఇంతకు ముందు చిన్న లడ్డు అయినా ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు అది కూడా ఇవ్వట్లేదు. అంటే ఏంటి ఇది? ఇది ప్రజల మనో